నమస్తే, నేను డాక్టర్ రంగనాథ్, న్యూరోసర్జన్, సన్షైన్ హాస్పిటల్ గచ్చిబౌలి. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం, కోవిడ్ వచ్చి చాలా వరకు తగ్గిపోయింది, ప్రజలు కూడా దాని ఇబ్బంది నుంచి మర్చిపోతూ ఉన్నారు. కానీ కోవిడ్ బారిన పడిన వాళ్ళలో వచ్చినటువంటి ఇబ్బందులని దానికి లాంగ్ కోవిడ్ అని ఒక నామకరణం చేశారు. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చింది తర్వాత వారాలు నెలలు కొలదుకు ఉండే ఇబ్బందులనే లాంగ్ కోవిడ్. ఉదాహరణకి ఫస్ట్ వేవ్ అయితే గత సంవత్సరం ఎప్పుడో ఏప్రిల్ మేలో వచ్చింది. ఈసారి సెకండ్ వేవ్ అయితే ఏదో ఉందో అలాగే మే జూన్లో వచ్చింది. అప్పటి నుంచి దగ్గర 6 మాసాలు అయిపోయింది. ముందే కానీ తీసుకున్నట్టయితే అసలు ఇంకా ఎక్కువ సమయం. ఇదంతా వచ్చి రికవర్ అయినా కూడా ప్రజలలో కనబడుతున్న ఇబ్బందులు చాలా ఎక్కువ. ఈ ఇబ్బందులు కూడా ఎలాంటివంటే, దానివలన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి, తనంతట తాను పని చేసుకోలేని పరిస్థితి, విపరీత నిస్సత్తువ, అసలు ఆకలి తగ్గిపోవడం, నిద్రపోయింది, ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉంది. వీటిలన్నిటినే లాంగ్ కోవిడ్ అన్నారు. ఈ లాంగ్ కోవిడ్ గురించి 2 మాటలు చెప్పుకుంటే, ఇది మామూలుగా ఏదో ఎక్కువ శాతం ఏంటంటే 60-65 పైబడిన వాళ్ళు, అదే కాకుండా ఏదో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ కానీ పెట్టాల్సిన అవసరం వచ్చిన వాళ్ళు కనబడుతుంది. అలాని అసలు మామూలుగా వచ్చి ఏదో 5 రోజులు ఇంటి దగ్గర హోమ్ క్వారంటైన్ వాళ్ళలో కూడా రాదని కాదు, వాళ్ళు కూడా వస్తుంది. అంటే ఎక్కువ శాతం అన్నది పెద్దవాళ్ళు వస్తుంది. అసలు మామూలుగా ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ భారత ప్రభుత్వ సంస్థ ద్వారా 37% మందిలో లాంగ్ కోవిడ్ తాలూకు ఎఫెక్ట్స్ కనబడుతూ ఉన్నాయట. అదే దీనికి కారణాలు రకరకాలు ఉన్నాయి. మామూలుగా కోవిడ్ ప్రభావంలో నిద్ర ఒకటి అన్నట్టయితే, వెంటిలేటర్ ఉన్నప్పుడు ఈ చుట్టాలని బంధువుల్ని మిస్ అయ్యి ఆ వచ్చినటువంటి ఐసోలేషన్ సిండ్రోమ్ అంటారు, అది చాలా ప్రమాదకరమైనది, ఇబ్బందికరం. పెద్ద మనుషులు, పెద్ద ప్రాణాలు, వాళ్ళ చుట్టాలని, మనవల్ని, మనవరాల్ని మిస్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది కూడా ఇది ఒకటి. ఇవి చిన్న చిన్న విషయాలు అనుకోండి. అలాగే వాసన తగ్గిపోయి, వాసన ఇంప్రూవ్ కాకపోవడం, జ్ఞాపక శక్తి. అసలు పర్టికులర్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక డాక్టర్ గారు, లేకపోతే మామూలుగా 40 సంవత్సరాల లోపల వాళ్ళు, ఆ జ్ఞాపకశక్తి విపరీతం తేడా రావడం. దానికి ఒక పదం కూడా వాళ్ళు అమర్చారు, బ్రెయిన్ ఫాగ్ అని. అంటే ఏదో తెలియని తేడా. అలాగే ఇంకా కొంచెం ప్రమాదమైన పరిస్థితికి వెళ్ళినట్టయితే, ఈ కోవిడ్ టైంలో ఏం జరుగుతుందంటే, ముందు చెప్పుకున్నట్టుగానే ఏమిటంటే, శరీరంలో రక్తంలో ఉండే కణాలు రక్తనాళాల లోపల బ్లాక్ అయిపోతాయి, అంటే దగ్గరికి దగ్గర కలిసిపోతాయి. అందువల్ల ఇప్పుడు శరీరంలో ఊపిరితిత్తులు కానీ, లేకపోతే లివర్లో కానీ, లేకపోతే బ్రెయిన్లో కానీ, ఆ ప్రవాహం, రక్త ప్రవాహం ఆగిపోతుంది. అసలు 2వ వేవ్ తర్వాత హైదరాబాద్ నగరంలోనే దగ్గర ఒక 100 మందికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మిగతా రాష్ట్రాల నుంచి వచ్చారని అందరికీ తెలుసు. అంటే దీని ఇబ్బంది అంతా, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం కూడా ఉంది. అలాగే ఇప్పుడు కాలు చేయి వీక్ అయిపోవడం, మాట పడిపోవడం, కొంతమందికి అయితే ఆపరేషన్ చేయాల్సింది. ఇప్పుడు అసలు హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నారు, కోవిడ్ రాకపోయినా కూడా కోవిడ్ తాలూకు యాంటీబాడీస్ అన్నది ఈ సీజన్లో పెరగడం వలన, షుగర్ లేకుండా, బీపీ లేకుండా మామూలు ఆరోగ్యవంతుడు, అసలు మామూలుగా ఏఎస్ఐ, అతనికి స్ట్రోక్ వచ్చిందంటే నమ్మగలమా? కానీ ఇది ఒక కాంప్లికేషన్. శరీరంలో రక్తనాళాలు ఎక్కడున్నా కూడా ఈ కణాలు అన్నది బ్లాక్ చేయడం వల్ల రక్త ప్రవాహం ఆగిపోయి వచ్చినటువంటి ఇబ్బందులు. లాంగ్ కోవిడ్కి నిజానికి ఈ మందులు ఇస్తే తగ్గిపోతానికి ఏవి లేవు. లాంగ్ కోవిడ్ అన్నది ఒక ఇబ్బంది, కోవిడ్ తగ్గిపోవడం అన్నది ఒక సంతోషం. అయితే కోవిడ్ తర్వాత వచ్చే ఇబ్బందులు కూడా ఉన్నాయి, దగ్గర 36% మంది. ఇది అంత గ్రహించాలి.